ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని, ఒక్కరిద్దరు ప్రజాప్రతినిధులు పార్టీ వదిలి వెళ్లిపోయినంత మాత్రాన ఏమీ కాదని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా మూడో విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ టికెట్పై గెలిచిన వారు పార్టీకి వ్యతిరేక ఓటు వేశారని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే సస్పెండ్ చేయడం జరిగిందని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి గెలిచిన పార్టీని కాదని, ఇతర పార్టీలకు ఓటు వేయడం సమంజసం కాదని మండిపడ్డారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని, అయితే పార్టీ గుర్తు మీద గెలిచిన ఒకరిద్దరు పక్కకు పోతే తమకు వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. రాజకీయ సంక్షోభం అనేది ఏమీ లేదు. జిల్లాకి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిపినటువంటి శాసన మండలి ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటువంటి ఒక నిర్ధారణ చేసుకుని నిర్ణయానికి వచ్చి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది పెద్ద వింత కాదు, విడ్డూరం కాదు, విశేషం అంతకన్నా కాదు. ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ఆ పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం, అందులో భాగంగానే ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. 20,000 ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఏదైతే ఉందో, అధిష్టానం ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలతో ఇదిగో ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది డబ్బులు తీసుకున్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏది ఏమైనా నైతిక విలువలకు తిలోదకాలిచ్చి గెలిచినటువంటి పార్టీని కాదని, ఈరోజు ఇతర పార్టీకి అనేటువంటిది ఓటు వేయడం అనేటువంటిది సమంజసం కాదు అని చెప్పి మేము అభిప్రాయపడమే కాదు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎవరైతే ఆ విధంగా ఓటు వేశారో వాళ్ళ విషయం నేను ఒకసారి చూస్తే, ప్రజలు ఏ విధంగా ఎవరైతే వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్ళు ఎటువంటి ఆగ్రహవేశాలకు గురయ్యారనేటువంటిది కూడా నెల్లూరు జిల్లాలో మనం నేను చూసాం. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. గెలిచినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఈ పార్టీకి జరిగేటువంటి నష్టం ఏమీ లేదనేటువంటిది ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నా. అంటే ఆ మాట ఎప్పుడు అడగాలి? వాళ్ళు వచ్చిన రోజు అడగాలి. కాబట్టి దెబ్బ తగిలినప్పుడే అమ్మానాలు తప్ప, దెబ్బ మానిపోయిన తర్వాత ఎప్పుడుకో ఆ దెబ్బ గుర్తుకొచ్చి అమ్మా అంటే దానికి విలువ ఉండదు. జిల్లా వ్యక్తిగా ఖచ్చితమైనటువంటి నిర్ణయమే. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని ముద్దాడం, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షిస్తాం, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని వెళ్ళేస్తాం. కాబట్టి ఇది ఎవరైనా తీసుకోవాల్సినటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే రకమైనటువంటి నిర్ణయం. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.